అందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. కేసీఆర్ గారు భారత ఉద్యోగాలు, మహిళలకు ఉద్యోగాలు, ప్రత్యేకంగా మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా నిర్ణయం తీసుకోవాలి. కేసీఆర్ గారు మాత్రమే మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఇంట్లో తప్పనిసరి పరిస్థితి ఉద్యోగం లేకపోతే మహిళా కార్మికులను ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నది కేసీఆర్ గారు. మనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. అసలు మనము ఈ ఉద్యోగం వస్తుందో రాదు అనుకున్నాం. అంటే దీంతో ఎన్నడూ కళలు కూడా అనుకుని ఉండరు. నాకు తెలిసినట్టు మీరు ఉద్యోగంలో జాయిన్ అవుతానికి కళలు అనుకున్నాం. అలా వచ్చింది. మీకు అవకాశం ఇచ్చిన సార్కు మనం కృతజ్ఞతగా సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ గారికి మద్దతుగా నిలవాలి. కొంతమంది వీలుకొని అని మాటలు కావచ్చు. మనము ఎవరు అవకాశం ఇచ్చేందు మన ఉద్యోగులు వారసత్వ ఉద్యోగాలు రావడానికి. అంటే వారసత్వ ఉద్యోగాలు ఒక 20 ఏళ్ల పాటు లేవు. చిత్రాన్ని మనం తప్పకుండా తీసుకోవాలి. తీసుకోవాలంటే రుణం తీసుకోవడం అంటున్నాం. ఎన్నికల సమయంలో ఓటు ద్వారానే రుణం తీసుకోగలం. అంతేనా కాదు అతను, అంతే కదా. ఈ అవకాశము మీరు తప్పకుండా ఈ ఎలక్షన్లలో తప్పకుండా సర్దిన తీసుకుని పడుతుంది.